नमस्ते अंडी सैद्यम मिते तोट यूट्यूब चैनल की स्वागत। विंटर सीजन लो पूसे पुवलो आ पुवलो कूडा मा तोटलो ए वेरैटीस उन्नाई एमेम उन्नाई वाटिनि चूपेट्टडं कोसम ई वीडियो। कोन्नि मोक्कल्नि कोद्दिगा विस्तारंगा चेप्पुकुंदाम, कोन्नितिनि ऊरिके चूद्दाम। वीडियो 10 నిమిషాల లోపల పూర్తి చేయాలి కాబట్టి కొన్ని మొక్కల గురించి, వింటర్ లో ఏమేం మొక్కలు బాగా పూస్తాయి, ఆ పూసేటువంటి మొక్కలు మా తోటలో ఎన్ని ఉన్నాయి అని చూపెట్టేటువంటి వీడియో ఈ వీడియో అండి। రంగురంగులుగా కనిపిస్తాయి ఇది చూడండి, ఇది డయాంతస్। ఈ డయాంతస్ వింటర్ లో బాగా పూసేటువంటి పువ్వులు, గుత్తులు గుత్తులుగా అన్ని రంగుల్లో అన్ని అంటే రకరకాలైనటువంటి షేప్స్ కూడా ఉంటాయి, రంగులు రకరకాలు ఉంటాయి। ఈ డయాంతస్ అనేది దీనికి ఎండ తగలాలి, పూలు పూయాలి అంటే బాగా ఎండాకాలం అయితే కాస్త ఎండ నుండి రక్షించాలి, నీళ్ళు రోజు వేస్తూ ఉంటే చక్కగా పూసేటువంటి పూలు ఈ డయాంతస్। చూడండి, కొన్ని మనం పెన్సిల్ షార్ప్ చేసిన తర్వాత వచ్చేటువంటి చివర్లు ఉంటాయి చూడండి, అలాగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, తెలుపు, పింక్, ఎరుపు ఇలా రకరకాలు అన్నమాట, అనేక రంగుల్లో అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో కనిపించేటువంటి పువ్వులు ఈ డయాంతస్। చలికాలంలో బాగా నిండుగా కనిపిస్తాయి, నిజానికి బాగా స్థలం ఉన్న వాళ్ళైతే చక్కగా ఇటుపక్క అటుపక్క బార్డర్స్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్లాంట్స్ ఈ డయాంతస్। నా దగ్గర ఇవి ఉన్నాయండి, ఒక దగ్గర దగ్గర 9-10 రకాలు ఉన్నాయి, సరే అన్నీ ఒక చోట పెట్టాను। ఈ డయాంతస్ అనేది చలికాలంలో బాగా పూస్తుంది కాబట్టి అందరి ఇళ్ళల్లో కూడా అంటే గార్డెన్ లవర్స్ ఎవరున్నారో అందరూ పెట్టుకోవచ్చండి। చూడండి, ఇక తెల్లగా వెన్నముద్దల్లాగా కనిపిస్తున్నటువంటి పూలు అవే జాతికి చెందినటువంటివి, ఎండ మాత్రం తగలాలండి, ఎండ లేకపోతే ఈ పూలు సరిగ్గా పూయేవి, అవి బాగా గుర్తుపెట్టుకొని ఎండ తగిలేలాగా పెట్టాలి, అలాగే నీళ్ళు రోజు అందించాలి, తర్వాత మళ్ళీ బాగా ఎండ ఉన్నప్పుడు అంటే ఎండాకాలం వచ్చింది అనుకుంటే మాత్రం దీన్ని పక్కకు పెట్టుకుంటే ఇది ఒక 2-3 సంవత్సరాలు మనకు బతుకుతుంది, అలాగే మనం ప్రొపగేట్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా ఈజీగా మన తోటలో ఎప్పటికీ ఉండేటువంటి ఒక రకమైనటువంటి పూల మొక్క ఇది, అందుకని డయాంతస్ అనేటువంటి మొక్కను పెంచుకున్నాను। పక్కనే సదాబహార్ మొక్క కూడా ఉంది చూడండి, చక్కగా కుంకుమ రంగులో ఉండి మధ్యలో తెల్ల చుక్కతో ఉంది, మిగతా మొక్కల తర్వాత నేను పైన ఉన్నాయి అవి చూపెడతాను। ఇది కూడా తెల్ల వర్ణంలో ఉన్నటువంటి మన డయాంతసే, చూసాం కదా తెలుపు, ఎరుపు, పింక్, ఈ ఎరుపు పింక్ కలిపి కుంకుమ రంగులో, తర్వాత కొంచెం ఎల్లోయిష్లో ఇలా కనిపించాయి, ఇది మనం బాగా చూసాం మ్యారీగోల్డ్ అండి, తెల్ల రంగులో ఉన్నటువంటి మ్యారీగోల్డ్ ఇవి మిగతాయి। ఈ మ్యారీగోల్డ్ కూడా మనకి బంతి పువ్వు అని చెప్పేటువంటి బంతి పువ్వులు, చక్కగా నిజంగా చెప్పాలంటే తెలుగునాటైతే ఇవి చాలా మన ఇంటి మొక్కలు అని చెప్పేటట్టుగా ప్రతి పల్లెలోకి వెళితే ప్రతి గుమ్మం ముందు కనిపించేటువంటి మొక్క ఈ బంతి మొక్క। బంతి మొక్క మరి వింటర్లో బాగా పూస్తుంది, మనకి దసరా దగ్గర కొంచెం మొదలైతే దీపావళి తర్వాత సంక్రాంతి వరకు బంతులు చేమంతులు అని ఆ సంక్రాంతి లక్ష్మి అమ్మ ముడిలో చుట్టుకొని వస్తుంది అంటారు, అట్లాగా ఈ బంతి పూలు బంతి చెట్లు ఇవి ప్రొపగేషన్ మనకు తెలుసు సీడ్ నుండి బాగా వస్తాయి, అలా కాదు అంటే మనం కొమ్మల నుండి కూడా ఈ బంతిని ప్రాపగేట్ చేయొచ్చు। ఇక్కడ మీకు నా దగ్గర కొంచెం తెలుపు, పసుపు, ఇంకా ఆరెంజ్ ఇవి కాకుండా కుంకుమ బంతి కూడా ఉందండి, వచ్చి కుంకుమ బంతి మీకు ఇంతకుముందు చూపెట్టాను, బాగా నిండుగా పెద్ద బుష్లాగా అయింది నా దగ్గర, అదొక చెట్టు కూడా ఉంది, దీన్ని ప్రాపగేట్ చే దీన్ని మాత్రం ఎండ బాగా తగలాలి, ఎండ ఉంటేనే ఇది పోస్తుంది, పెద్ద దాంట్లో పెడితే చాలా పెద్దది వస్తుంది, మనం మన అక్కడ ఉన్నప్పుడు ఇదండి కుంకుమ పువ్వు, కుంకుమ బంతి పువ్వు చక్కగా నిండుగా కనిపిస్తాయి, చెట్టు నిండా కనిపిస్తాయి, ఈ పూలు చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, మనకి సీజనల్ ప్లాంట్ అండి ఇది,
ఈ సీజనల్ ప్లాంట్ని ఈజీగా సర్వైవ్ చేసుకోవచ్చు. ఎండ ఎక్కువ ఉంటే పూలుపుస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎండ తగలాలి, నీళ్ళు సరిపోవాలి. అలా అయితేనే ఈ పువ్వు పూస్తుంది, మంచి వాసన ఉంటుంది. వెనుక బోల్డెన్ ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయని, ఏదైనా పురుగు అది కరిచినప్పుడు దీని ఆకుపసరు బాగా పనిచేస్తుందని, ఇలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నప్పటికీ మనకి ఈ పువ్వు అందంగా మెడ మిద్దె తోట మీద కనిపించాలి అంటే వింటర్లో బాగా కనిపించే పూసేటువంటి ఈ చెట్టుని మనం గింజల ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇది చూడండి. ఇది మనకి కనిపించేది బాగా కనిపిస్తుంది కదా, ఈ బెల్ కలర్, ఇవన్నీ కూడా మనకి మారిగోల్డ్ పక్కన ఉన్నటువంటివి. దీని పక్కన మనకి కింద కొన్ని రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి, కలంచిగ మొక్కలు. ఇవన్నీ కూడా వింటర్లో బాగా పూస్తాయి. ఈ యెల్లో కలర్ ఇది చేమంతి మొక్క అండి. ఈ దీని గొప్ప విషయం ఏంటంటే తెల్ల చేమంతి మొన్నటి వరకు బాగా వచ్చింది, దాని తర్వాత పసుపు చేమంతి, ఇది కనకాంబరం. ఈ కనకాంబరం కూడా వింటర్లో బాగా వస్తుంది, కానీ దీనికి ఎండ తగలాలి. చాలా పూల మొక్కలకి ఎండ తగులుతూ ఉండాలి, వింటర్లో పూస్తాయి, వాటి నీళ్ళు వాటికి వేస్తూ ఉండాలి, ఇది తప్పనిసరి. ఇక చేమంతుల్లో కూడా అండి, నా దగ్గర మొన్నటి వరకు బాగా తెల్ల చేమంతులు వచ్చాయి, అవి పూర్తిగా పోయాయి, మళ్ళీ వాటిని కట్ చేసాం, కొత్తవి వస్తున్నాయి. ఈ లోపల ఈ యెల్లో కలరు అన్ని చోట్ల యెల్లో కలరు, ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా ఈ యెల్లో కలర్ చేమంతి వస్తుంది. ఈ చేమంతి కూడా మంచి, అంటే కస్తూరి చేమంతి అంటారు కదా, సువాసన చాలా ఎక్కువగా ఉండి, మనం పూజ గదిలో పెట్టిన చేయితో ఇలా మనం పట్టుకున్నామంటే చాలా చక్కటి వాసన అంతా కూడా ఉండేటువంటి పరిమళం అంతా మనకి కనిపించేటువంటి ఈ చామంతి. ఇది బటన్ ప్రశాంతమం అండి, బటన్ లాగా ఉంటుంది ఇది కూడా, కస్తూరి చేమంతి. ఇవన్నీ కూడా పసుపు వర్ణంలో ఉన్న వాటికి ఉండేటువంటి పేర్లండి. ఇలా ఈ చేమంతి తెలుపు పూసిన తర్వాత పూసింది. ఇది సదాబహర్, బిళ్ళగన్నేరు, ఇవి కూడా నా దగ్గర 6-7 రకాలు ఉన్నాయి. నిజానికి ఇవి వింటర్లో పూసే అని చూపెడుతున్నాను, కానీ ఇది వింటరే కదండి.